తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు, ట్రాక్టర్స్, డ్రైవర్స్, యజమానులకు రోడ్డు భద్రతపై కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా మాస్క్ తప్పనిసరిగా వాడాలని అవగాహన కల్పిస్తూ ట్రాక్టర్లకి రేడియం స్టిక్కర్లు అంటించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్లలోని గ్రామంలోని మానేరువాగు ఇస్కరీచ్ వద్ద పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం కోవిడ్-19 నిబంధనల ప్రకారం ఇంటి నుండి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని అవగాహన కల్పించారు. అలాగే బహిరంగ ప్రదేశంలో గుంపులు గుంపులుగా ఉండవద్దని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు. తప్పకుండా మాస్కులు ధరించి శానిటైజర్ వాడాలని, కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించాలని సూచించారు. ట్రాక్టర్లకు, ట్రాలీలకు రేడియం ప్రతిబింబం స్టిక్కర్ అతికించే కార్యక్రమం నిర్వహించారు. దానిలో భాగంగా అందరికీ ట్రాఫిక్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ హాజరై మాట్లాడుతూ డ్రైవర్లకు రహదారి భద్రత విషయంలో తగిన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నీరుకుల సర్పంచ్ విజేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నేను ఇక్కడ చూస్తున్న, నేను ఈ సుల్తానాబాద్ నుంచి వస్తున్న ట్రాక్టర్లను చూసిన ప్రతి సందర్భంలో